తెలుగు కుర్రాడుపై రోహిత్ శర్మ ప్రయోగం సూపర్ సక్సెస్ ప్రయోగాలు చేయడంలో రోహిత్ శర్మ ఎప్పుడూ ముందుంటాడు యంగ్ టాలెంట్ కు అవకాశాలు ఇస్తూ వారిలోని ప్రతిభను టీం కోసం ఉపయోగించుకోవడంలో రోహిత్ శర్మది ప్రత్యేక శైలి అందుకే ముంబై ఇండియన్స్ తరపున మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు తాను కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ముంబైని ఐపీఎల్ చాంపియన్ గా కూడా నిలిపాడు రోహిత్ కెప్టెన్సీ లోనే జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా లాంటి వారు తెరమీదకు వచ్చారు వీరంతా ఐపీఎల్ లో ముంబై ద్వారా అరంగ్యం చేసే అనతి కాలంలోనే టీమిండియా గడప తొక్కారు ఈ సీజన్ లో కూడా యువ ప్లేయర్ లకు రోహిత్ శర్మ పెద్దపీట వేశాడు ఇక తాజాగా రోహిత్ శర్మ మరో ప్రయోగం సక్సెస్ అయ్యాడు భారత్ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటన లో లీచెస్టర్ షేర్ తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది ఈ మ్యాచ్ లో తెలుగు కురాడు శ్రీకర్ భరత్ అదరగొట్టిన సంగతి తెలిసిందే తొలి ఇన్నింగ్స్ లో డెబ్బై పరుగులతో అజయంగా నిలవగా రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా వచ్చి నలభై మూడు పరుగులు చేశాడు వాస్తవానికి శుభమన్ మంగిల్ తో పాటు రోహిత్ శర్మ ఓపెనింగ్ కు రావాల్సి ఉంది కానీ రోహిత్ తన స్థానంలో శ్రీకర్ కు ఛాన్స్ ఇచ్చి ప్రయోగం చేశాడు ఓపెనర్ గా వచ్చిన శ్రీకర్ భరత్ కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు తనలో ఓపెనింగ్ చేయగల సత్తా ఉందని టీమిండియా మేనేజ్మెంట్ కు తెలియజేశాడు ఫలితంగా భవిష్యత్తులో శుభమన్ గిల్ కు ఇబ్బందులు తప్పాల లేవు ఫాంగ్ కోల్పోతే అతడి స్థానంలో ను ఓపెనర్ గా పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు